ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైమా టాక్స్ నేను మీ హైమా ఇవాళ వచ్చేసి నా వీడియోలో నేను నా వ్లాగ్ని షేర్ చేయబోతున్నాను ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు అంటే థర్టీన్త్న అక్క వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు కదా ఆ వ్లాగ్ అంతా షేర్ చేస్తున్నాను మేము ఉగ్రం కలిస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తా అంటే అక్క అన్నయ్య నేను పిల్లలు అంతా ఉంటే మా ఇంట్లో అలా అంతా సందడిగా ఉంటుంది అనేది షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళు హైదరాబాద్ సో వాళ్ళ కార్లో వచ్చేసారనమాట దిగింది ఫస్ట్ బావగారు తర్వాత అక్క వాళ్ళ పాప సో వాళ్ళు హైదరాబాద్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి ఫెస్టివల్ కోసం వచ్చేసారు నేను వచ్చేసి ముందుగానే త్రీ డేస్ ముందుగానే వచ్చాను కాబట్టి అక్క వచ్చేసి జాబ్ కదా సో అందుకని చెప్పి తను కొంచెం లేట్గా వచ్చిందనమాట వీడు అక్క వాళ్ళ బాబు సో అక్క వాళ్ళు అందరూ పిల్లలు అందరూ ఉన్నారంటే కనుక మాది చాలా 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 హ్యాపీ హ్యాపీగా గడిపేస్తాం టైం అనేది అందులో నేను కొంచెం రెగ్యులర్గా వస్తుంటాను కానీ అక్క ఆఫీస్ వల్ల తను అంత తొందరగా ఎక్కువ రాదు సో తన్ని చూడక చూడక చూస్తాం కాబట్టి అంటే రెగ్యులర్గా వాట్సాప్ కాల్స్ అవి మేము మాట్లాడుకుంటూనే ఉన్నా కూడా బట్ డైరెక్ట్గా కలిసినప్పుడు బోల్డ్ మాట్లాస్తే సిబ్లింగ్స్ అందరూ ఒక చోటు చేరితే ఎంత హ్యాపీగా ఉంటుంది సో అందుకని చెప్పి మేమైతే చాలా హ్యాపీ టైం అయితే స్పెండ్ చేస్తాం అవన్నీ కూడా వాళ్ళ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి కొంచెం లగేజీ అది అక్క పండగ బట్టలు అవి ఉన్నాయి చాలా మా కోసం చాలా తెచ్చినవి ఉన్నాయి అవన్నీ నేను సపరేట్గా షేర్ చేస్తాను మా కోసం ఇక్కడ కొన్ని చూపిస్తాను కొన్ని తను మా కోసం ఏం తెచ్చింది అనేది నేను మళ్ళీ వీడియో వీడియోలో షేర్ చేస్తాను అందుకనే అంత లగేజ్ ఏందనమాట తను టూ డేసే ఉన్నా కూడా నా కో పిల్లలకి తెచ్చినవి అందులో గిఫ్ట్స్ లాగేవో తెచ్చినవి అవన్నీ ఉన్నాయి సో అవన్నీ కూడా నేను సపరేట్గా షేర్ చేస్తాను ఇక్కడ వాళ్ళ లగేజీ తీసుకొని మేము లోపలికైతే వచ్చేస్తున్నాం ముందు పిల్లలంతా వచ్చేసి అన్నయ్య దగ్గర చేరారు అన్నయ్య ఫస్ట్ నుంచి కూడా పిల్లలతో బాగా ఆడటం కానీ మేము చాలా ఇదిగా అంటే చాలా క్లోజ్గా పిల్లలు ఎక్కువ గారాబం చేస్తూ అమ్మ అన్నయ్య ఉంటారు కాబట్టి రాగానే కూడా ముందు నలుగురు కూడా అమ్మని అలా పలకరించేసి ముందు ఇక్కడే అన్నయ్య దగ్గరే ఎక్కువ ఆడుతూ ఉంటారు సరదాగా తనుకుంటూ ఉంటారు అలా అంతా సరదా సరదాగా ఉంటుంది కాబట్టి మాకు ఇక్కడ వచ్చేసి అన్నయ్య దగ్గరే చేరారు బన్నీ వీళ్ళు మాత్రం ఏదో గేమ్ ఆడుతున్నారనమాట వచ్చేసి అక్క కొన్ని తెచ్చిందని చెప్పాను కదా మా కోసం దాంట్లో నాకు ఇష్టమైన స్వాన్ అనమాట అది ఎప్పటినుంచి నేను చూస్తున్నాను కానీ పెద్దగా మళ్ళీ కొనుక్కోవాలని అనుకోలేదు బాగుంది ట్రెండింగ్లో ఉంది కదా స్వాన్ చేయని అనిపించింది కానీ అక్క తెచ్చింది నాకు వస్తూ అది ముందు జస్ట్ మామూలుగా అమ్మకు పెట్టి చూస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది చూడటానికి సో ఇక్కడ నేను పెట్టుకొని చూస్తున్నాను చాలా బాగుంది అది యాక్చువల్గా అక్క వాళ్ళ పాపకను కొనుక్కుంది కానీ నాకు అన్నానని చెప్పి అది నాకు ఇచ్చేసింది ఇక్కడ నేను అదే పెట్టుకొని చూస్తున్నాను అనమాట అలాగే నా కోసం కొన్ని ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా తెచ్చారు అవన్నీ నేను విడిగా షేర్ చేస్తాను ఇక్కడ అదే నేను పెట్టుకొని చూస్తున్నా ఇది చాలా బాగా నచ్చింది నాకు బాగుంది కానీ దీనికి సెట్గా కొంతమంది ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం కూడా చూశాను బట్ నాకు స్వాన్ ఇయర్ రింగ్స్ అయితే ఏమీ రాలేదు అక్క చైన్ ఒకటే తెచ్చింది ఇక్కడ అలాగే ఇవి స్మాల్ ఇయర్ రింగ్స్ కొంచెం బుట్టలాగా వచ్చి పైన రింగ్ లాగా వచ్చిన హ్యాంగింగ్స్ తీసుకొచ్చింది నా కోసం అవి నేను పెట్టుకొని చూస్తున్నాను అనమాట సో ఇక్కడ అదే అడుగుతున్నాను అందరినీ సహజంగా మా ఆడవాళ్ళకి ఏదైనా కొత్తవి ఉంటే బాగున్నాయా అని అడగటం అలవాటు కాబట్టి ఇక్కడ అదే నేను కూడా చేస్తున్నాను అనమాట ఇక్కడ అలాగే అమ్మ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది అక్క వాళ్ళు వచ్చరికి ఫోర్ థర్టీ ఆరు ఫైవ్ అయిపోయినకుంటా సో మరి బావగారు అందరు వచ్చారు కాబట్టి అలాగే అక్క వాళ్ళ వదినగారు అబ్బాయి కూడా వచ్చాడు కాబట్టి వాళ్ళందరికీ మరి మర్యాదలు చేయాలి ఇంటర్లో వస్తే పండక్కి కదా సో అందుకని చెప్పి అమ్మ టీ అవి పెడుతుంది ఈ బంగారు తల్లి పేరు ఈ బంగారు తల్లి పేరు భవ్య శ్రీజ డాన్స్ బాగా వేస్తుంది చదువు అంటే చదువు చెప్పాలా చదువు చదువుతుందని అనుకోండి చదువుతుంది రీల్స్ బాగా అంటే ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఇంకా ఫాలో అవ్వట్లేదు బేబీ బాబా మొన్న 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 దాకా మొన్నటిదాకా మన అమ్మాయి టిక్ టాక్స్ చేసింది బాగా పెద్ద టిక్ టాకర్ పాప అది బ్యాన్ చేశాక కొంచెం సైలెంట్ అయ్యింది ఇప్పుడు రీల్స్ చేస్తుంది ఇంకా ఈ టూ డేస్లో ఒక రెండు రీల్స్ వేసి నా ఐడిలో పోస్ట్ చేస్తాను కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఉన్నవాళ్ళు అక్కడ ఫాలో అవ్వండి నా ఛానల్ పేరుతో నా యూట్యూబ్ ఛానల్ పేరుతోనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది సో అక్కడ ఫాలో అవ్వండి ఈ బేబీ రీల్స్ చూదురు కానీ చదువుతుందిలేండి కాస్త అమని అనుకుంటాం కానీ చదువుతుంది పర్లేదు చదువుతుందని అనుకోండి అలా అలా బాగానే చదువుతుందేమో చదువుతుందేమో అనుకుందాం కాసేపు డ్యాన్స్లు అయితే బాగా చేస్తుంది అక్కడ ఫాలో కొట్టితే పాప డాన్స్ చూడొచ్చు బేబీ డాన్స్ ఏంటి నా ఛానల్ని ప్రమోట్ చే మీరు పెద్ద డాన్సర్ కదా అయ్యో బాగా బాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలా చెప్పండి అంటే ఆలోచిస్తే మా సినీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా కట్టండి సబ్స్క్రైబ్ చేయండి అంత మొహమాటంగా చెప్తామండి ఇష్టం లేనట్టుగా ఇష్టం లేదు నాకు భయం ఎవరు నీకు భయం బాబు నీకు భయం అంటే నేను నమ్మాలా చెప్పు అందరూ మా పిన్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మా క్యూటీ ఇది మా క్యూటీ మా ఇంట్లో ఫస్ట్ పిల్ల సో మా క్యూటీ ఇది అక్క వస్తూ వస్తూ రేగిపళ్ళు కూడా తెచ్చింది మాకు తెచ్చే ఐటమ్స్లో పాటు అక్క కంపల్సరీగా రేగుపల్లి కూడా తెస్తుంది అక్కడ ఎందుకో చాలా బాగుంటాయి అనిపిస్తుంది హైదరాబాద్లో ఇక్కడ మేము కొంటామని తెలిసిన ఎవ్రీ ఇయర్ కూడా తను వస్తూ వస్తూ రేగుపళ్ళు తెస్తుంది చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా అవే చూపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి అమ్మ మా అందరికీ టీ పెట్టి కదా అందుకని ఇక్కడ మా బావగారు తను మా బావగారు నేను అలాగే ఇప్పుడు చూపిస్తుంది మా ఆడపడిచిగారు అబ్బాయి అంటే అక్క వాళ్ళ ఆడపడిచిగారి అబ్బాయి వదినగారు అబ్బాయి అనమాట వాడు అందరం కూర్చొని అలా టీ తాగుతూ మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఎందుకంటే రెగ్యులర్గా ఎంత ఫోన్లో మాట్లాడుకున్నా అందరం కలిసినప్పుడు బోల్డ్ మాటలు వచ్చేస్తాయి కదా ఇక్కడ అక్క వచ్చి ఆవకాయ అన్నం తింటుంది అది తింటూ తింటూ మాకు కూడా పెడుతుంది ఎందుకంటే తను జర్నీ చేసి వచ్చింది కాబట్టి ఫుడ్ అంత ప్రాపర్గా తీసుకోలేదు వాళ్ళు అందుకని చెప్పి రాగానే తను కొంచెం ఆవకాయ చూస్తే అందులో ఇంకెవరు అవుతారు సో అందుకని చెప్పి ఆవకాయ అన్నం తింటుంది తింటూ తింటూ నాకు కూడా పెడుతుంది అనమాట సహజంగా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలంటే మేము ముగ్రం ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా ముగ్గురం అంటే ఏ చిన్న అయినా ఎలా అయినా సపోర్టివ్గా ఉండటం కానీ ఒకరికొకరు చెప్పుకొని చేయడం కానీ ఎఫెక్షనేట్గా ఉండటం కానీ అది మాకు ఎక్కువ ఉంటుంది ఫస్ట్ నుంచి అమ్మవాళ్ళు మాకు అది నేర్పించారు మీ ముగ్గురు ఒకటిగా కలిసి ఉండాలి అనేది అది కొంతమందికి ఇదిగా అనిపించచ్చేమో కానీ ఇప్పటికీ కూడా పెళ్ళై పిల్లలు పుట్టేసి ఇలా అయినా కూడా అన్నయ్య మమ్మల్ని వదలలేదు బాగా చూస్తాడు మమ్మల్ని ఎప్పటికీ చాలా ఎఫెక్షనేట్గా ఉంటాం మేము ముగ్గురం కూడా ప్రతిదీ చెప్పుకుంటాం ప్రతిదీ షేర్ చేసుకుంటాం కష్టమైన సంతోషమైనా ప్రతి ప్రతి షేర్ చేసుకుంటాం ఏ కష్టం వచ్చినా మేము ముగ్గురం ఒకటి అవుతాం అలా ఉంటాం మేము ముగ్గురం ఇది మా రిలేషన్ అనమాట మా అక్క కానీ అన్నయ్య కానీ మేమందరం ఇలానే ఉంటాము ఇక్కడ వచ్చేసి తర్వాత బన్నీ బాబుది బర్త్డే కూడా ఉంది కాబట్టి మేమందరం నేను అన్నయ్య వచ్చేసి షాపింగ్కి వచ్చాము చిన్న కొన్ని డెకరేటివ్ థింగ్స్ అయితే ఉన్నాయి అవి తీసుకుందామని చెప్పి ఇక్కడికి బయటకు వచ్చామన్నమాట అక్క వాళ్ళందరూ వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడి ఆ తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేసిన తర్వాత బెలూన్స్ అలాంటివి తీసుకోవడానికి అని చెప్పి షాపింగ్కి అయితే వచ్చాము ఇక్కడ ఏ ఏవి తీసుకుందాం ఏం కలర్స్ కావాలి ఏమేమి కావాలి అని చెప్పి ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఇవేదే తీసుకుంటున్నాం అనమాట మేము ముగ్గురం కలిస్తే కనుక మాది ఇంతే ఉంటుంది చాలా చాలా హ్యాపీ హ్యాపీగా పిల్లలు అన్నయ్యతో ఆడటం మేము చాలా చాలా గొడవ గొడవగా ఇంత సన్ ఇంట్లో అంతా సంద సందడిగా అంతా కూర్చొని ఎవరు మేం తెచ్చాము ఎవరి కోసం ఏం తెచ్చాము ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఎక్కువ టైము ఒకే చోట ఉండి స్పెండ్ చేస్తూ ఉంటాము రోజు ఫోన్లో మాట్లాడుకున్నా కూడా కలిస్తే ఇలానే ఉంటుంది మాది ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి అక్క బావగారు ఒక జట్టు అలాగే ఈయన అను చెరీబాబు ఒక జట్టుగా ఉండి క్యారమ్స్ ఆడుకుంటున్నారు మరి వాళ్ళకి ఏమి తోశ పిల్లలకు కూడా ఎక్కువ వాళ్ళ నలుగురు ఆడుతూ ఉన్నా కూడా కొంత వాళ్ళకి టైం స్పెండ్ అవ్వాలి కదా అందుకని చెప్పి ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఇలా ఆడుతున్నారు అనమాట ఇంక ఇక్కడ అలాగే వచ్చేసి ఫెస్టివల్ అంటే ముఖ్యంగా కావాల్సింది మెహందీ నేను కేవలం పెట్టుకుందే అక్క వాళ్ళ పాప పెడుతుందని తను పర్లేదు బాగానే పెడుతుంది ఆ ఏజ్కి అది అంత కోన్ డిజైన్స్ అంటే నాకు అస్సలు కోన్ డిజైన్స్ రావు పాప బాగానే పెడుతుంది అందుకని చెప్పి ఇక్కడ నేను దాని చేత పెట్టించుకుందామని నేను ముందు పొద్దునుంచి కూడా గోరింటాకి పెట్టుకోకుండా కూర్చున్నాను సో ఇక్కడ వచ్చేసి తను కొన్ని మొబైల్లో మోడల్స్ చూసి డిజైన్స్ చూసి మెహందీ అయితే మాకు పెడుతుందట నేను ముందు ఒక హ్యాండ్కి తర్వాత ఒక హ్యాండ్కి పెట్టించుకున్నాను టూ హ్యాండ్స్కి పెట్టించుకుందాం అని డిసైడ్ అయ్యాక ప్రస్తుతానికి పాపం ఒకేసారి నొక్కి పెట్టలేదు కదా ప్రెస్ చేస్తూ చిన్న పాప కాబట్టి నేను ముందు ఒక హ్యాండ్కి పెట్టించుకున్నాను అనమాట ఈ లోపు అన్నయ్య వాళ్ళు వచ్చేసి అక్క వాళ్ళ కోసం అరిసెలు తెచ్చాడు నిన్నటి వ్లాగ్ మీరు చూస్తుంటే అమ్మ నేను కలిపి చక్రాలు వండుకున్నాం కానీ అరిసెలు అమ్మకి రావు సో అందుకని చెప్పి వాళ్ళు బయట కొనుక్కొచ్చారనమాట చాలా చాలా బాగానే చోట టేస్ట్ చూసి వాళ్ళు గుంటూరులో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది అభిలాష్ హోటల్ అనేది అక్కడ స్వీట్స్ అన్ని ఫేమస్గా ఉంటాయి సో వాళ్ళ దగ్గర టేస్ట్ చూసి నేతి అరిసెలు తెచ్చారనమాట అనమాట అక్కకి ఎన్ని సరిపోతాయి తను ఆఫీస్లో కొంచెం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఇంట్లో వాళ్ళకి వాళ్ళ అత్తగారి వాళ్ళకి వదిన గారి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఎన్ని సరిపోతాయి ఏంటి అని చెప్పి అడుగుతూ ఇక్కడ అన్నయ్య లెక్క అడుగు లెక్క కౌంట్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఎన్ని అర్సలు పడతాయి ఎన్ని తీసుకురావాలి అని సో ఓవరాల్గా అక్క వాళ్ళందరూ వస్తే మాది ఇట్లా ఉంది ఈ డే బ్లాగ్ వచ్చేసి ఇదిగోండి నాకు పాప పెట్టిన మెహందీ నాకు నిజంగా కో డిజైన్స్ రావు అది బాగా పెట్టింది అనిపించింది పక్కన అక్క కూడా ఉంది కదా ఇది నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ పిక్ పోస్ట్ చేశాను చాలామందికి నచ్చింది ఇక్కడ వచ్చేసి అక్క కూడా కూర్చొని ఉంది సో వ్లాగ్ కోసం పెట్టాను కానీ అక్కడ వెనకాల పాటలు వస్తున్నాయి అందుకని నేను సౌండ్ తీయాల్సి వచ్చింది ఇది ఫ్రెండ్స్ మా సిబ్లింగ్స్ అందరం కలిస్తే అక్క అన్నయ్య నేను ఉంటే మా ఇంట్లో వ్లాగ్ అయితే ఇలా ఉంటుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్